కార్తీక మాసం రెండో సోమవారం ఏకాదశి సందర్భంగా అనకాపల్లి ఎంపీ డాక్టర్ బివి సత్యవతి డాక్టర్ విష్ణుమూర్తి దంపతులు వివిధ శివాలయాలను దర్శించుకున్నారు. కాశీ విశ్వేశ్వర భోగలింగేశ్వర సిద్ధిలింగేశ్వర దేవస్థానాల ఆలయ కార్యనిర్వాహాధికారి కీర్తి ఆదినారాయణ వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ సత్యవతమ్మ మాట్లాడుతూ విశిష్టమైన కార్తీక మాస రెండవ సోమవారం ఏకాదశి శివకేశవులకు ఇష్టమైన రోజని అది మనకు పరమ పవిత్రమైన పుణ్యదినమని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి పర్వదినాన శివ దర్శనం చేసుకోవడం అదేవిధంగా దత్తాత్రేయుని సాయినాథిని దర్శించుకోవడం మహాభాగ్యమన్నారు. కాశీ విశ్వేశ్వర ఆలయ సమీపంలో కళ్యాణ మండప నిర్మాణానికి ఎమ్మెల్యే అమర్నాథ్తో కలిసి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ గణేష్ దేవాలయాల అర్చకులు భక్తులు పాల్గొన్నారు. హరహర మహాదేవ సింభో శంకర 1614లో స్వామి అనకాపల్లిలో స్వయంభూగా వెలిసిన శ్రీ భోగలింగేశ్వర స్వామి వారికి కార్తీక మాస మహాపర్వదినంలో ఈరోజు ఏకాదశి మహాపర్వదినం అయింది. అందులో ఫస్ట్ సోమవారం చవితి అయిపోవడంతో అందరూ కూడా పుట్ల పాలు వేయడం ఆడావిడ వల్ల రెండవ వారం ఈరోజు కైలాస గౌరి నవముందు రుద్రాభిషేకాలతో ఈ దేవాలయం కిరకిరలాడింది. ఈరోజు ఉదయం నుంచి రుద్రాభిషేకాలతో అలాగే భక్తులు ఈరోజు ఉపవాస దీక్షతో ఈరోజు దేవాలయానికి వచ్చి ఉదయం నుంచి శ్రీ స్వామివారి దర్శనం చేసుకుని కైలాస గౌరీనవములు చేసుకున్న వారి దగ్గర పసుపు కుంకాలు తీసుకుని శ్రీ స్వామివారి కరుణా కటాక్షాలు తీసుకున్నారు. హరహర మహాదేవ శంభో శంకర మరి ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా శివనామ స్మరణతో వారం రోజు పోయే కార్తీక సోమవారం ఈరోజు అనకాపల్లి పట్టణంలో అతి పురాతనమైన కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని మహాశివుని దర్శనం చేసుకుని మరి ఈరోజు స్వామి అనుగ్రహం కోసం ఈరోజు ఈ ఆలయాన్ని సందర్శించడం జరిగింది. మరి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమై వెలిసిన భారతీయ పరమేశ్వరులు అన్నపూర్ణాదేవిగా కాశీ విశ్వేశ్వరుడిగా వెలిసినటువంటి ఈ దేవాలయాన్ని అధిక సంఖ్యలో ఎప్పుడు కూడా భక్తులు వస్తూ విశేషమైన స్వామివారి అనుగ్రహాన్ని పొందటం మనందరికీ తెలుసు. మరి ఈ ఆలయం ఒక విశిష్టమైన చరిత్ర ఉంది. కాశీ నుండి అప్పటి పండితులు స్వయంగా శివలింగాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారనేది ఇక్కడ స్థల పురాణం. మరి స్వామివారి అనుగ్రహంతో మరి కరోనా నుంచి మరి కొంత ప్రాణ నష్టం జరిగిన అతి త్వరగా కూడా అందరూ కోలుకుని స్వామి అనుగ్రహంతో చక్కగా మళ్ళీ కూడా అందరూ యథాలాపంగా తప్పనిసరిగా వాళ్ళందరూ నిత్య జీవితంలో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో స్వామి అనుగ్రహంతో అమ్మవారి అనుగ్రహంతో చల్లగా ఉండాలని చెప్పి మరి మేము కోరుకుంటూ తప్పనిసరిగా మరి రాబోయే రోజుల్లో ఈ ఆలయ అభివృద్ధికి కూడా ప్రజాప్రతినిధిగా గౌరవ ఎమ్మెల్యే నేను కూడా తప్పనిసరిగా మా సహాయ సహకారాలు అందజేస్తామని మీ ద్వారా ఈ అనకాపల్లిలో వేయించినటువంటి శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి యొక్క దేవస్థానం ఇది. ఈరోజు కార్తీక ఏకాదశితో కూడినటువంటి సోమవారము శివుడికి విష్ణుమూర్తికి కూడా ఎంతో పవిత్రమైనటువంటి ఎంతో ఇష్టమైనటువంటి ఏకాదశి. ఈ సోమవారం శివుడికి కూడా ఇష్టమైనటువంటి వారం కాబట్టి ఈ కార్తీక మాసంలో కూడా ఈరోజు ప్రతి భక్తులు కూడా తమకు తోచే విధంగా దీపదానం కానీ మతదానం కానీ సాలగ్రామం దానం కానీ చేసుకుంటూ ఉపవాసం చేసుకుంటూ అవకాశం ఉంటే రెండు పూటలు చేసి లేకపోతే రెండు పూట ఉపవాసం చేసి ప్రసాదం తీసుకోవచ్చు ఏదో పళ్ళు తీసుకోవచ్చు. రేపు 9 గంటల లోపు ద్వాదశి పూర్తవుతుంది కాబట్టి
ఏదో ఒక ప్రసాదం తీసుకొని తీసుకుంటే ఏకాదశి ఫలితం వస్తుంది, సోమవారం ఫలితం వస్తుంది, కార్తీక సోమవారం ఫలితం కూడా వస్తుంది. కాబట్టి భక్తి విధంగా చేసుకుంటూ ఆ యొక్క హరిహరుల యొక్క అనుగ్రహం పొంది.